ఏంటమ్మా మళ్ళీ ఎందుకు వచ్చారు? వంశీ బాబుని తీసుకెళ్ళడానికా? ఆ బాబుని బాగు చేసి మీ దగ్గరికి పంపిస్తానని మా సీతమ్మ మాటిచ్చింది కదా. ఏ ఇంకా మీకు నమ్మకం లేదా? సీతమ్మ మాటిచ్చిందంటే నిప్పుల్లో దూకే సమస్య వచ్చినా, ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినా ఇచ్చిన మాట తప్పదమ్మా. తన మాట నిలబెట్టుకుంటుంది. నేను ఈ ఇంట్లోనే సీతమ్మను చూశాను. ఆ తల్లి మనసేంటో నాకు పూర్తిగా అర్థమైంది. మరి మీకు ముందు నుంచే పరిచయం ఉంది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా? నేను వంశీని తీసుకువెళ్ళడానికి రాలేదు, సీతతో మాట్లాడడానికొచ్చాను. ఇక్కడే ఉండమ్మా, నేను పిలుస్తాను. అమ్మ సీత, సమంత నీతో మాట్లాడాలనొచ్చింది. లోపలికి రాబోతుంటే నేను ఆపాను. ఏంటి సమంత, ఎందుకొచ్చావు? ఇంకా నన్ను అనడానికి ఏం మిగిలిందని వచ్చావు? నీకింకేమైనా కోపం ఉంటే నన్ను ఇక్కడే తిట్టు. నేను నిన్ను తిట్టడానికి రాలేదు, నీతో గొడవ పడ్డానికి రాలేదు. నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఆ ఇంట్లో నేను ఉండకూడదు అని నిర్ణయించింది నువ్వే. నా నీడ కూడా ఆ ఇంటిని తాకూడదు అని చెప్పింది నువ్వే. నా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నన్ను మాట అన్నది నువ్వే. మళ్ళీ నువ్వే మా ఇంటికి రమ్మని ఎందుకు తీసుకెళ్తున్నావు? నా వల్ల ఇంకో గొడవ జరిగింది అని చెప్పడానికా? తాతయ్య మనసు బాధ పెట్టడానికా? ఓ సారీ, క్షమించాలి. మీ తాతయ్యని నా తాతయ్య అనుకుని తాతయ్య అన్నాను. నా వల్ల అక్కడ ఎవరూ బాధపడకూడదు, దయచేసి వెళ్ళిపో. అంత మాటనుకు వర్ష, తాతయ్య ఆరోగ్యం బాలేదు. నువ్వు వస్తే కానీ తాతయ్యకి బాగోదని డాక్టర్లు చెప్పారు. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు తాతయ్య అని పిలిచినా నాకేం అభ్యంతరం లేదు. తాతయ్య బాగుండాలి, అందుకే నువ్వు రావాలి. తాతయ్యకి ఏమైంది? నేను వచ్చేసరికి బాగానే ఉన్నారు కదా? తాతయ్యకి బీపీ డౌన్ అయితే నేను టాబ్లెట్లు ఇచ్చాను, కానీ అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని నేను చూసుకోలేకపోయాను. దాంతో ప్రాబ్లం మరింత కాంప్లికేటెడ్ అయిపోయింది. డాక్టర్ని పిలిచాక చెక్ చేసి నన్నే తిట్టారు. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పారు. తాతయ్యని నీయంత బాగా మేమెవ్వరం చూడలేమని నాకు బాగా తెలుసు. అందుకే నిన్న రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. దయచేసి నువ్వు మా ఇంటికి రా. తాతయ్యకి బాలేదని తెలిస్తే నాకు బాధగానే ఉంది. ఆయనకి ఇలా జరగకూడదని నేను కోరుకుంటాను, కానీ నువ్వే చెప్పావు కదా నేను ఇంట్లోకి వస్తే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు అని, మరి ముఖ్యంగా నువ్వు బాధపడతావు అని. మరి మీ అందరినీ బాధ పెట్టి నేను ఎలా ఉండగలను? నేను దూరంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పావు, అందుకే నేనిక్కడే ఉంటాను. తాతయ్యకి ఏమీ కాదు, నువ్వు నానమ్మ అందరూ ఉన్నారు కదా. ఏదో పొరపాటు జరుగుండుంటుంది, అలా జరగకుండా చూసుకో. వర్ష, ప్లీజ్ వర్ష, నేను నిన్నన్న మాటలకి నీ కోపం వచ్చిందని నాకు అర్థమైంది. కానీ నువ్వు రాకపోతే తాతయ్యకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా గురించి కాకపోయినా నువ్వు ఎంతగానో అభిమానించే తాతయ్య గురించైనా నువ్వు రావాలి ప్లీజ్. इंका नी वल्ल इंट्लो ए गोडव जरगदु। नेने गोडव पेट्टनु దయచేసి అర్థం చేసుకో। నేను తీసుకొస్తానని తాతయ్యకి మాట ఇచ్చాను, తప్పకుండా తీసుకెళ్ళాలి। ప్లీజ్ వర్ష కాదనకు। తాతయ్య నన్ను రప్పించడానికే కదా మీరిదంతా చేశారు। సమంతని ఇంతలా భయపెట్టారు। నా కోసం నేను మీ మనవరాలని తెలియక ముందే మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు। నేనే మీ మనవరాలని అని తెలిస్తే మీ ప్రేమ ఎలా ఉంటుందో ఊహించుకోగలను। ఇంకేం ఆలోచించొద్దు వర్ష, ప్లీజ్ నాతో రా వర్ష। సరే పద, వస్తాను। తులసమ్మ నేను శంకర్ సార్ ఇంటికి వెళ్ళొస్తాను, కళ్యాణ్ సార్ వస్తే చెప్పు। అలాగే సమంత పద। అసలు ఈ సమంత ఎక్కడికి వెళ్ళింది? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది। ఇప్పటికే ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నేను చాలా టెన్షన్ పడుతున్నాను। నా కంట్రోల్లో ఉన్నది సమంత ఒక్కరితే, తను కూడా నా చేయి జారింది అంటే ఈ ఇంట్లో నా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది। తను ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటి సమంత, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఏ మనిషి వల్లనైతే ఇంతకాలం నువ్వు బాధపడ్డావో, ఏ మనిషి నేడైతే ఈ ఇంటి మీద పడకూడదని కోరుకున్నావో, మళ్ళీ ఆ మనిషిని నువ్వే చెయ్యి పట్టుకుని తీసుకొస్తున్నావా? అసలు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో ఆలోచించి చేస్తున్నావా? నేనెందుకు చేస్తున్నానో, ఎవరికోసం చేస్తున్నానో నాకు పూర్తిగా క్లారిటీ ఉంది। నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు। మంచి పని చేసావు సమంత। ఎవరు ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి। ఈ ఇంట్లో వర్ష అవసరం ఉంది అని అందరికీ తెలుసు। నువ్వు వెళ్ళి వర్షాన్ని తీసుకొచ్చావు కదా, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా। అమ్మ వర్ష, ताती ताती।